వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఇది ఈ తరం సామెత కానీ మునుపటి రోజుల్లో ఈ కుటుంబ నియంత్రణ అంతగా లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత బలం అన్నట్టు ఉండేది ఈ క్రమంలోనే ఒక్కో మహిళ ఐదు పది మంది పిల్లలకు జన్మనిచ్చేవారు పైగా అవన్నీ నార్మల్ డెలివరీలే అసలు ఆపరేషన్ అనే పదమే అప్పుడు పుట్టలేదు ఇప్పుడైతే ఫస్ట్ కనిపే సిజేరియన్ అసలు ఎందుకు ఈ తేడా అప్పటి మహిళలకు ఇప్పుడున్న మహిళలకు తేడా ఏంటి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చపాతీలు చేయాలనుకుంటే పిండిని గుండ్రంగా చేసి పెన మీద వేస్తే సరిపోతుంది అదేవిధంగా పప్పు వండాలంటే ఆల్రెడీ కొన్న పప్పుని నానబెట్టి కుక్కర్లో వేసి గ్యాస్ మీదకి ఎక్కిస్తే సరిపోతుంది కానీ పూర్వం పప్పు కావాలన్నా పిండి కావాలన్నా విసురాలే దిక్కు కాబట్టి రోజుకోసారి ఈసురాయితో పనిపడేది అప్పటి మహిళలకు తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటను చేస్తూనే తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునేవారు అప్పటి మహిళలు ఇసురాయి వాడితే నార్మల్ డెలివరీకి అవకాశం ఎక్కువ ఇసురాయి తిప్పేటప్పుడు పొట్ట మీద ఒత్తిడి కలుగుతుంది ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక ఉంటుంది పైగా నడుము పైభాగం అంతా రౌండ్గా తిరగడం వల్ల పక్క ఫ్రీగా అవుతాయి ఈ కారణాల రీత్యా ప్రసవ సమయంలో సిజేరిన్ అవసరం లేకుండా సహజ ప్రసవం జరుగుతుంది ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు పూర్వం ఆపరేషన్ అనేది లేకుండా ఒక్కొక్క తల్లి ఐదు పది మంది పిల్లలకు ఇలా జన్మనివ్వడానికి ఇదే ప్రధాన కారణం గర్భిణీలు ఆరు ఏడు నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు ఇసుర్రాయిను వాడడం వల్ల అధిక బరువు తగ్గుతుంది ఇసుర్రాయిని ప్రతిరోజు ఉపయోగించే స్త్రీలకు మోనోపాస్ సమస్యలు ఉండవు ఇసురాయిని వాడడం వల్ల వంటల్లో టేస్టే కాకుండా మోకాలి నొప్పులు భుజం మెడ నడు నొప్పులు ఉండవు బీపీ షుగర్ లాంటి వ్యాధులను కూడా ఇది అదుపులో ఉంచుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ